మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. పొన్నియన్ సెల్వం మూవీ వరల్డ్ వైడ్ గా విడుదలైంది. యావరేజ్ టాక్ తో నడుస్తోంది. స్లో నరేషన్ మైనస్ అంటున్నారు. ఇక తమిళ విక్రమ్ వేద హిందీ రీమేక్ కూడా ఇవాళే విడుదలైంది. హృతిక్ పెర్ఫార్మెన్స్ కి బాక్సాఫీస్ ఫిదా అయిందంటున్నారు. పాజిటివ్ టాక్ తో విక్రమ్ వేద హిట్ మెట్టెక్కినట్టే అంటున్నారు. పవన్ కళ్యాణ్ లుక్ రివీల్ అవ్వటం, తను నార్మల్ గా ఉండటంతో ఇప్పుడు కొత్త డౌట్లు పెరిగాయి. పవన్ ఇప్పుడప్పట్లో ఏ మూవీ చేయడంటున్నారు. నవంబర్ వరకు పవన్ సినిమా ఏది సెట్స్ మీదకి వెళ్లేలా లేదంటున్నారు. కింగ్ నాగార్జున తో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తీసిన మూవీ ది గోస్ట్. ఈ సినిమా దసరా స్పెషల్ గా రాబోతోంది. ఇక ఫిలిం టీమ్ ఈ మూవీ ట్రైలర్ ని లాంచ్ చేసింది. మంచు విష్ణు మూవీ జిన్నా దీపావళికి విడుదల కాబోతోంది. సన్నీ లియోన్ స్పెషల్ రోల్ వేసిన ఈ సినిమా దసరాకు రిలీజ్ కావాలి, కానీ ఫిలిం టీమ్ అక్టోబర్ 21 విడుదల వాయిదా వేసింది. అల్లు శిరీష్ కొత్త ప్రయోగం ఊర్వశి ఓ రాక్షసి ఓ రిలీజ్ కి రెడీ అయ్యింది. విజేత మూవీ దర్శకుడు రాకేష్ రవి మేకింగ్ లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేసింది ఫిలిం టీమ్. కొత్త జోనర్ లో తెరకెక్కిన మసూదా మూవీ విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 11 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇక ఫిలిం టీమ్ ఈ సినిమా ప్రమోషన్స్ ని షురూ చేసింది. రామ్ రాజీవ్ కనకాల హీరోల్లో ఋషి తీసిన మూవీ ఇక్షు. ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేస్తోంది. దీంతో సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్న ఫిలిం టీమ్ రెండో ప్రాజెక్టు పట్టాలెక్కించబోతోంది.